Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు రోడ్డెక్కితే ఓ వికెట్ ఫట్. చంద్రబాబు నాయుడు ఓ వైపు చెలరేగిపోతున్నారు. జగన్ ని నానా మాటలు అంటున్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తే జగన్ ఖైదీ నెంబర్ బయటకు వస్తుందని, ఆయన మనకు ముఖ్యమంత్రి అంటూ దారుణంగా సెటార్లు వేస్తున్నారు. జగన్ ఏపీకి పట్టిన విలన్ అంటున్నారు. జగన్ని ఎన్నుకోవద్దు బాబు అని తాను ఎంతలా మొత్తుకున్నా కూడా వినలేదని, ఇప్పుడు అనుభవిస్తున్నారని కూడా ఓటేసిన ప్రజలకే శాపనార్థాలు పెడుతున్నారు. ఓ విధంగా చంద్రబాబు చెవిలో జోరేగల వైసీపీ సర్కారుకి మారారు. దాంతో వైసీపీ కూడా రివర్స్లో అటాక్ స్టార్ట్ చేసింది. చంద్రబాబు ఇసుక ఇంగ్లీష్ అని తెగ సతాయిస్తున్న వేళ ఆయనకు నమ్మిన బంటగా ఉన్న కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఇసుక దీక్ష చేస్తూ ఉంటే ఆయన్ని చడామడా కడిగేస్తూ వంశీ ఇచ్చిన షాక్ అలా ఇలా కాదుగా, ఏకంగా జగన్ని కలిసి వచ్చి ఆయన మంచి ముఖ్యమంత్రి అనేశారు. ఈ దెబ్బతో టీడీపీ ఊపు దారుణంగా తగ్గిపోయింది. మళ్ళీ శక్తి కూడదీసుకుని ఇప్పుడు అమరావతి అంటూ చంద్రబాబు నానా యాగి చేస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గిరి జగన్ను కలిశారు. అంతేనా, చంద్రబాబుని ఆత్మవిమర్శ చేసుకోమన్నారు. అది సున్నితంగా చెప్పలేదు, అచ్చం వైసీపీ భాషలోనే చెప్పారు. దాంతో మరో వికెట్ టీడీపీ నుంచి పడిందని అంతా అంటున్నారు. చంద్రబాబు మీద వైసీపీ చేస్తున్నది అదే ఆరోపణ. అసలు అమరావతి రాజధాని వెనుక చంద్రబాబు సొంత కులోద్ధరణే ఉందని వైసీపీ గట్టిగా నాడు నేడు వాదిస్తోంది. దాన్ని నిజం చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడే గట్టిగా ఆరోపణలు చేస్తే జనంలోకి బాగా వెళతాయి కదా. ఇప్పుడు అదే జరుగుతోంది. ఎమ్మెల్యే గిరి చంద్రబాబుకు కులం రంగు పూశారు. గుంటూరులో 17 ఎమ్మెల్యే సీట్లు ఉంటే చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి 10 సీట్లు ఇచ్చారని, ఇంతకంటే కులతత్వం ఉంటుందా అని గిరి సంధించిన బాణానికి పసుపు పార్టీ అధినేత విలవిలలాడాల్సిందేగా. మరి ఇక చంద్రబాబు అమరావతి రైతులతో కలిసి చేసిన రాజధాని ధర్నాలో తనకు కులం అంటగడతారా అంటూ జగన్ మీద గట్టిగా హోంకరించారు. దానికి బదులు చెప్పింది వైసీపీ నేతలు కాదు, చంద్రబాబు టికెట్ ఇచ్చి గెలిపించిన ఎమ్మెల్యే తమ్ముడే. ఈ రిటార్ట్ సరిపోతుందేమో కదా అంటోంది వైసీపీ. ఈ జోస్యాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన కృష్ణదాస్ చెబుతున్నారు. ఇప్పటికీ ఇద్దరు దూరమయ్యారు, మరో నలుగురు లైన్లో ఉన్నారని కూడా కృష్ణదాస్ అంటున్నారు. వారు కనుక కంచె దాటితే చంద్రబాబు హోదా గోవింద అంటున్నారు. ఇప్పటికే తమతో చాలామంది ఎమ్మెల్యే తమ్ముళ్ళు టచ్లో ఉన్నారని కూడా ఆయన చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు ఒక్కో అంశం మీద రోడ్డు మీదకు వస్తూ ఉంటే అది జనాలకు ఎందుకో రీచ్ కావడం లేదు సరికదా, ఒక్కో ఎమ్మెల్యే పార్టీ నుంచి దూరమైపోతున్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబుకు ఇలా ఎంతమంది షాకులు ఇస్తారో, మంత్రి దాసన్న జోస్యం నిజమవుతుందో లేదో చూడాలి.